సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీల్ మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ ఫ్రెండ్స్ మన రోజు ఈ వీడియోలో హీరో నుంచి హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ యొక్క కంప్లీట్ వాకరౌండ్ రివ్యూ అని మీకు షేర్ చేస్తాను సో మీ అందరికీ తెలిసింది కదా స్ప్లెండర్ ప్లస్ బైక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు సో నైన్టీస్ నుంచి కూడా మనకి ఆ బైక్ ఒక సెపరేట్ క్రేజ్ అయితే ఉంది సో ఇప్పుడు మనకి టెక్నాలజీ అయితే అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు మనకి ఈ బైక్ని సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ పేరుతో మనకి మళ్ళీ అయితే మన ముందుకైతే వచ్చేసింది సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనకి స్ప్లెండర్ ప్లస్ బైక్ కొంచెం అప్గ్రేడ్ వర్షన్ చెప్పచ్చు సో ఈ రోజు మనం ఈ వీడియోలో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో మనకి ఎటువంటి ఇంజిన్ ప్రొవైడ్ చేశారు దీంట్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు దీని యొక్క ప్రైస్ అనేది ఎంత పడుతుంది ఇలా ప్రతి డిపార్ట్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకవేళ మీరు ఈ సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ కొనాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీనికి ఒక ప్రై డీటెయిల్స్ అనేవి ఎగ్జాక్ట్గా తెలుసుకొని అలాగే డౌట్ మీరు డీటెయిల్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ మనకి రివ్యూ ప్రొవైడ్ చేసిన హీరో షోరూమ్ అయితే థ్యాంక్స్ అయితే చెప్పుకుందాం ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీడియో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకుంటే మాత్రం కింద వరకు సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకునే పక్కన నోటిఫికేషన్ వెళ్ళినది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఫైనల్ హెరేట్ ఇజ్ మనకి ఆల్ న్యూ హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది సో ఇది మనకి గ్రే కలర్ వేరియంట్ అని చెప్పొచ్చు యాక్చువల్గా ఇది టూ వేరియంట్స్ లో మనకి మార్కెట్లో గా అయితే ఉంటుంది ఒకటి డ్రమ్ వేరియంట్ ఇంకొకటి డిస్క్ వేరియంట్ సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది డ్రమ్ వేరియంట్ లోవర్ వేరియంట్ సో డిస్క్ వేరియంట్ కూడా మనకి వేరే అయితే ఉంటుంది సో దాంట్లోకి దీనికి డిఫరెన్స్ కొంచెం చూసుకుంటే ఓన్లీ మనకి డిస్క్ బ్రేక్ విషయం వల్ల మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది అలాగే ప్రైస్ కూడా కొంచెం వేరే అయితే అవుతూ ఉంటుంది సో మనం ఫస్ట్ అయితే ఈ బైక్ యొక్క త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ అయితే చూద్దాము త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ చూసిన తర్వాత వన్ బై వన్ అయితే మనం ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం సో త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో మనకి ఈ బైక్ అనేది చూడటానికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే సో రెండు వేరస్లో కూడా మనకి త్రీ కలర్ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫస్ట్ కలర్ ఒకసారికి గ్లాసీ బ్లాక్ అండ్ సెకండ్ కలర్ ఒకసారికి క్యాండీ బ్లేజింగ్ రెడ్ అండ్ థర్డ్ కలర్ ఒకసారి మ్యాట్ యాక్సిస్ గ్రే సో త్రీ కలర్ ఆప్షన్స్లో మనకి అవైలబుల్గా అయితే ఉంది సో ఇప్పుడు మీరు చూసేది మ్యాట్ యాక్సిస్ గ్రే కలర్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఇంజన్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సిసి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ సింగిల్ వ్యాలు ఓహిసి ఫ్యూల్ ఇంజెక్టెడ్ బిఎస్ సిక్స్ ఫేస్ టూ కంప్లైంట్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అని మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనకి ఎయిర్ కూల్ ఇంజన్ అని చెప్పవచ్చు అలాగే దీని యొక్క పవర్ వచ్చేసరికి టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఎట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ఎం అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అలాగే టార్క్ సర్కి టెన్ పాయింట్ సిక్స్ న్యూ సిక్స్ థౌసండ్ ఆర్పీ అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్ సైడ్ మనకి టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేది మనకి ఫ్రెండ్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడటానికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అయితే మనకి ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోక్ సస్పెన్షన్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు మనం బ్యాక్ సస్పెన్షన్ అనేది ఫైవ్ స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మీ హైట్కి తగ్గట్టుగా అయితే సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మనకి చూడటానికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే సో రెండు వేరియంట్స్ అని చెప్పాను కదా సో నార్మల్ డ్రమ్ వేరియట్లా చూసుకుంటే మనకి టూ ఫార్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అనేది ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తారు సో ఫ్రంట్ సైడ్ మనకి బ్రేకింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు సో అదే మనం డిస్క్ లాగా చూసుకుంటే ఫ్రంట్ లో మనకి టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తారు సో ఇదే మనకి మెయిన్ చేంజ్ అని చెప్పొచ్చు రెండు బైక్స్ కనుక చూసుకుంటే అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ అనేది టూ థౌజండ్ ఫార్టీ టూ ఎంఎం అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు అలాగే విడ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఎంఎం అనేది విడ్ అయితే ఉంటుంది అలాగే ఈ బైక్ యొక్క టోటల్ హైట్ వచ్చేసరికి వన్ జీరో నైన్ టూ ఎంఎం అనేది ప్రొవైడ్ అయితే చేశారు అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే వన్ ఎయిటీ ఎంఎం అనేది గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మన ఇండియన్ రోడ్స్ కి మోర్ దెన్ అనప్ అని చెప్పొచ్చు వన్ ఎయిటీ ఎంఎం అనేది సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు ఆఫ్ రోడింగ్ చేసినా లేకపోతే మీరు ఆన్ రోడ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదని చెప్పచ్చు అండ్ నెక్స్ట్ మన యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే సెవెన్ నైన్టీ త్రీ ఎంఎం అనేది సీట్ హైట్ దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఫైవ్ పాయింట్ త్రీ కన్నా అబవ్ హైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా ఈ బైక్ అనేది హ్యాండిల్ చేయొచ్చు అలాగే వెయిట్ గురించి మాట్లాడుకుంటే వన్ ట్వంటీ త్రీ కేజీస్ అనేది వెయిట్ అయితే ఉంటుంది సో మరి అంత ఓవర్ హైట్ వెయిట్ కూడా అయితే ఏమీ లేదని చెప్పచ్చు సో నార్మల్ గా ఉందని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ మన దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు సో సీట్ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది సో సీట్ యొక్క క్వశ్చన్ అనేది కొంచెం మీడియం ఉందని చెప్పచ్చు మరింత హార్డ్ అయితే లేదు అలాగే మరింత సాఫ్ట్ అయితే ఏం లేదు సో మీడియం అయితే ఉందని చెప్పొచ్చు అలాగే బ్యాక్ సైడ్ మనకి సీట్ గ్రాబ్ రైస్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మనం ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు వన్ ట్వంటీ ఫైవ్ సీ సెగ్మెంట్లో మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో అయితే ఆఫర్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు అలాగే నెక్స్ట్ మనకి చూసుకుంటే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే సెంటర్ స్టాండ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మంచి క్వాలిటీ ప్యాసింజర్ ఫుట్రస్ట్ అయితే ఉంది అలాగే సారీ గార్డ్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ కంప్లీట్గా మనకి క్లోజ్ టైప్ చైన్ అనేది మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం చైన్ లూప్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అండ్ నెక్స్ట్ మనం ట్యాంక్ యొక్క లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనం చూసుకుంటే సూపర్ స్ప్లెండర్ అని చెప్పేసి త్రీ డీ బ్యాడ్జింగ్ అయితే మనకి కనిపిస్తుంది అలాగే ఎక్స్టెక్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు అది మనం కంప్లీట్గా మనకి మెటల్ ఫ్యూల్ ట్యాంక్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి ఇక్కడ చూసుకుని మనకి పైన ఈ ట్వంటీ పెట్రోల్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ పైన అయితే మెన్షన్ చేయడం జరిగింది సో డిజైన్ లుక్స్ అనేది మనకి చాలా సింపుల్ అయితే ఉందని చెప్పొచ్చు చాలా సింపుల్ ఉంది లుక్ అనేది ట్యాంక్ యొక్క లుక్ అనేది అండ్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా మనకి ఇది ట్వెల్వ్ లీటర్స్ అనేది ట్యాంక్ కెపాసిటీ దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ అనేది సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ అనేది క్లెయిమ్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో మనకి ప్రోగ్రామైజ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది యూజ్ అయితే చేశారు దీనివల్ల మనకి ఎగ్జాక్ట్ మైలేజ్ వస్తుంది అని చెప్పేసి కంపెనీ అయితే చెప్తుంది బట్ మనం రియాలిటీలో ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అనేది మనం అప్రాక్సిమట్లీ అయితే వేసుకోవచ్చు కాబట్టి సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ మధ్యలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ బైక్ కనుక యూజ్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందో అండ్ నెక్స్ట్ మనం దీని కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది హీరో లోగోతో మనకి అలాగే ఒకసైడ్ మనకి హీరో తో మనకి సింపుల్ అయితే ఉందని చెప్పొచ్చు లుక్ అనేది అండ్ నెక్స్ట్ మనం దీని లైట్ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు దీంట్లో మనకి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు సో అలాగే మనకి ఎల్ఈడి డిఎర్ఎస్ కూడా మనకి ఇక్కడ చూడటానికి కనిపిస్తున్నాయి సో లుక్ అనేది మనకి చూడటానికి చాలా యూనిక్ అయితే ఉందని చెప్పొచ్చు అలాగే హెడ్ ల్యాంప్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఫైన్ అనేది ఒక నాలుగు లో అయితే డివైడ్ అయింది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది సో బ్రైట్ అయితే ఉందని చెప్పొచ్చు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది చూడడానికి కూడా కొంచెం యూనిక్ అయితే ఉంది డిజైన్ అనేది అండ్ నెక్స్ట్ మనం టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు అలాగే మనకి టైల్ ల్యాంప్ కూడా చూసుకుంటే మనకి బల్బ్ టైప్ దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది మనకి దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు సో కన్సోల్ సార్ మనకి ఫుల్ డిజిటల్ కన్సోల్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో కన్సోల్ ఆన్ చేసిన అంటే మనకి హలో మై హీరో అని చెప్పేసి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది సో దీంట్లో మనకి జనరల్గా ఉండే ఫ్యూచర్స్ అన్ని కూడా అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు స్పీడో మీటర్ ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ కానీ ఫ్యూల్ లేకపోతే లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ గానీ అలాగే సర్వీస్ డ్యూ ఇండికేటర్ గానీ న్యూట్రల్ ఇండికేటర్ ఉంటుంది అలాగే ఐ త్రీఎస్ సంబంధించిన ఇగ్నిస్ సంబంధించిన ఇండికేటర్ అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంజిన్ మాల్ ఫంక్షన్ అయితే ఉంటుంది అలాగే హైబీ లో బిమ్ ఇండికేటర్ ఉంది అలాగే సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సర్ సంబంధించిన ఇండికేటర్ అయితే ఉంది అలాగే దీంట్లో మనకి మేజర్ ప్లస్ పాయింట్ దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు సో స్టోర్ లో మనకి హీరోకి సంబంధించిన కరెక్ట్ యాప్ అయితే ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని మీరు ఈ బైక్ కి కనెక్ట్ చేసినట్టయితే కనుక సో మీ మొబైల్ ఉండే బ్యాటరీ పర్సెంటేజ్ కానీ లేకపోతే మీకు కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ సో అన్నీ కూడా మనకి ఇక్కడ ఇండికేటర్ చేయడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మనం స్క్రీన్ మీద అయితే సో అవన్నీ కూడా మనకి దీంట్లో అయితే చూడటానికి అయితే ఉంటుంది సో ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ట్రిప్ వన్ కి సంబంధించిన ఇండికేటర్స్ అనేది మనకి ఇక్కడ బటన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అలాగే దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ మనకి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ అనేది దీంట్లో అయితే తీసుకొచ్చారు ఇది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు మీ దగ్గర ఉండే మొబైల్స్ కానీ లేకపోతే బ్లూటూత్ యాక్సరీస్ కానీ ఇవన్నీ ఉంటే కనుక మీరు యూఎస్బి ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం ఒక హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే మనకి సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు సో హ్యాండిల్ బార్ అనేది మరి అంత వైడ్ అయితే ఏం లేదు షార్ట్ అయితే ఉంది అండ్ రైడింగ్ కంఫర్ట్ కూడా మనకి బాగుందని చెప్పచ్చు అండ్ నెక్స్ట్ మనం హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్ెస్ గురించి మాట్లాడుకుంటే డెడికేటెడ్ పాస్ ఇచ్చింది అలాగే హైబీల్ లోబింగ్ సంబంధించిన స్విచ్స్ అయితే ఉన్నాయి అలాగే సిగ్నల్ ఇండికేటర్స్ ఇచ్చింది అలాగే హార్న్ అయితే ఉంది సో హార్న్ అయితే ఒకసారి కింద చూడండి ఈ బైక్ యొక్క హార్న్ అనేది ఏ విధంగా ఉందో అండ్ హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే ఇగ్నిషిషన్ సంబంధించిన ఇంజన్ కిల్సి అనేది మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు అలాగే నెక్స్ట్ చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్ తో వస్తుంది అలాగే కిక్ రోడ్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ మిర్రర్స్ అనేవి మనకి బైక్కి చూడటానికి ఈ విధంగా అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్లో మనకి ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీ నుంచి ట్యూబ్లెస్ టైర్స్ అయినా మనకి ప్రొవైడ్ చేశారు మనకి ఫ్రంట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సెక్షన్ లో చూసుకుంటే నైంటీ బై నైంటీ ఎయిటీ నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అయినా మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో బ్యాక్ సెట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనకి నైన్టీ ప్లస్ అనేది మనం ఈజీగా అయితే దీనిలో అయితే డ్రైవ్ అయితే చేయొచ్చు ఇక ఫైనల్గా దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది విందాం ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీని యొక్క ప్రై డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫైనల్గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైజెస్కి ఎయిటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే ఉంది ఆన్ ఆండ్రోడ్ ప్రైజెస్కి వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ మధ్యలో అయితే ప్రైస్ అనేది వేరే అయితే అవుతుంటుంది సో ఇది డ్రమ్ వేరియంట్ సో డిస్క్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే కనుక సో ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది డిస్క్ కి సో గా మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం హీరో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరు వాళ్ళకి కాల్ చేసినట్టు కనుక దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్ గా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు మొత్తానికి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సంబంధించిన హీరో సో స్ప్లెండర్ ఎక్స్టెక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రిప్లై రిప్లైతే ఇస్తాను అండ్ ఒకవేళ మీరు దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా మీకు ప్రై డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం హీరో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు వాళ్ళకి అయితే కాల్ చేసి మీరు వాళ్ళైతే ఇంట్రాక్ట్ అయ్యి ఈ బైక్ అయితే పర్చేజ్ అయితే చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇలాంటి బైక్స్ అండ్ స్కూటీ రిలేటెడ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో డైలీ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి కింద రెడ్డిగా సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ వీడియో మళ్ళీ కలతామంటుంది కీప్ వాచింగ్ సన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ బై బై నౌ